సో నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే కాదంబరి కేసులో త్రీ ఇడియట్స్ ఐపీఎస్లకి ఉచ్చు బిగుస్తుందా. మధు, మరి ఏంటి కాదంబరి కేసులో, కాదంబరి జత్వాని కేసులో మరి ఐపీఎస్లు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, కాంతిరాణి టాటా, విశాల గుణి, సీతారాం ఆంజనేయులు, ఏంటి దీనిపైన ఎలా ఉండబోతోంది, మరి ఆవిడ చేసిన ఆరోపణలో ఎంతవరకు నిజం, మరి వీళ్ళ యొక్క వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉంది, మరి ఎలా ఉండబోతుంది అంటారు ఫర్దర్ స్టెప్స్ మధు? కాదంబరి ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదు తీసుకున్నటువంటి పోలీసులు పూర్తిగా కూడా ఎంక్వైరీ అయితే మొదలు పెట్టారు. ఇక్కడ ఒకటి, A1గా ఎవరు ఉండబోతున్నారు? కాదంబరి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదులో A1, A2, A3 ఎవరి ఆ పేర్లు, ఎవరు ఆ A1గా ఉండబోతున్నారు? ఎస్, కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో కుక్కల విద్యాసాగర్ని A1గా చేర్చే అవకాశం ఉంది. కానీ ఆ తర్వాత కూడా మార్చే అవకాశం ఉంది. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులు, సీతారామంజనేయులు కావచ్చు, విశాల్ గుండీ కావచ్చు, కాంతిరాణ టాటా కావచ్చు, వీళ్ళ పేర్లన్నీ కూడా కంప్లైంట్లో ఆమె పొందుపరిచింది. అయితే ఇక్కడ ప్రధానంగా దర్యాప్తు మొదలైన తర్వాత ఆ దర్యాప్తులో ఈ ఐపీఎస్ అధికారులకి ఎవరు ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారము వెళ్ళారు, ముంబైకి వెళ్ళారు, ఆమెను ఇక్కడికి తీసుకొని వచ్చారు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. సో ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించి డెఫినెట్గా కూడా A1, A2, A3, A4, A5 చాలా కీలకం. ఈ ఐదు ఎందుకని పర్టికులర్గా చెప్తున్నానంటే ఒక కారణం ఉంది. ఈ ఐదు మంది పిల్లలు, అందులో మనం చూసుకుంటే మాత్రం ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు, అదేవిధంగా కుక్కల విద్యాసాగర్ 4 మెంబర్స్ అయ్యారు. ఇక ఫిఫ్త్ మెంబర్ ఎవరు, ఆ ఐదో మనిషి ఎవరు, డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి, అప్పట్లో ఆదేశాలు ఇచ్చినటువంటి సకల శాఖ మంత్రి, లేకపోతే పైన ఉన్నటువంటి పెద్దల, సకల శాఖ మంత్రి కంటే పైన ఉన్నటువంటి పెద్దలు A1గా ఉండబోతున్నారు. సో అరౌండ్ ద క్లాక్ అన్నట్టుగానే కేసు మొత్తం అటు ఇటు ఇటు తిరిగి చివరికి ఎక్కడికి వెళ్ళి ఆగాలో అక్కడికి వెళ్ళి వారి చుట్టూ కూడా నోటీసుల వరకు కూడా వెళ్ళి కేసు నమోదవడానికి త్వరలోనే పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు రాజు. రైట్, థ్యాంక్ యూ మధు.